గణపవరం గ్రామ పరిధిలో వరసిద్ధి వినాయక ఎత్తిపోతల వివాదంపై జాయింట్ కలెక్టర్కు అంబేద్కర్ రైతులను విచారించారు. ఎత్తిపోతల కమిటీ అధ్యక్షుడు వలేటి హిమవంతరావు అధికారులు తమకు అనుమతి లేకుండా నోటీసులు ఇవ్వకుండా ఎత్తిపోతల పథకాన్ని స్వాధీనం చేసుకున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సూచన మేరకు అంబేద్కర్ విచారణ చేశారు. ఆర్డీఓ శ్రీనివాసరావు తహసీల్దార్ శిరీషలతో పాటు ఎత్తిపోతల వద్దకు వచ్చి కార్యాలయం ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. ఒక తడి నీరిచ్చేందుకు ఎంత తీసుకుంటున్నారంటూ రైతులను విచారించారు. తడిని బట్టి 1500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు కమిటీ తీసుకుంటుందని జేసీకి వారు వివరించారు. ఎలాంటి రసీదులు ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోషల్ ఇంజనీర్ ఉమాదేవిని రికార్డుల విషయంపై విచారించగా ఆమె ఏమీ తెలియదంటూ సమాధానం ఇచ్చారు. సమావేశాలు నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించగా కొందరు రైతులు తమకు తెలియదని మరికొందరు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తారు. ఇలా ఇరు వర్గాల తరపున వచ్చిన రైతులు వాదనలను జేసీ నమోదు చేసుకొని ఈ విషయంపై కలెక్టరేట్కు నివేదన ఇస్తామని పేర్కొన్నారు. మీటింగ్ జరగడం కానీ పబ్లిక్ లో ఎక్కడ ఒకేసారి ఎన్ని సంతకాలు పెట్టుకున్నారు అండి? అంటే మీరు చెప్పిన బట్టి ఒకేసారి 3.5 సంతకాలు. ఆ తర్వాత ఇప్పుడు మీటింగ్ ఎప్పుడు కాంటాక్ట్? మరి ప్రెసిడెంట్, మరి మీకు బ్యాంక్ అకౌంట్, మీరు సంతకాలు చెక్కుకోవాలి. ఎవరు మీరు చెక్కుపోరు? ఎవరు మీ సంఘానికి చెప్పండి. ఇప్పుడు మీ సంఘంకి ఒక ప్రెసిడెంట్, ఒక ట్రెజరర్, ఇంకో మెంబర్ ఎవరో ఉన్నారు మొత్తం ఇక్కడ. ఓకే, హనుమంతరావు అన్నాయని ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన హిమవంతరావు, వాలెటి హిమవంతరావు, సన్నాపు రాఘవరావు ఉన్నారు ఆయన లేరా? ఓకే, కెల్లంపల్లి శ్రీనివాసరావు, సన్నాపు సుబ్బారావు వైస్ ప్రెసిడెంట్, ఎవరైనా ఉన్నారాయన? ఏదైనా ఒకసారి ముందు రండి. నరిశెట్టి చంద్రశేఖరరావు గారు, తండ్రి పేరు కోటేశ్వరరావు, సెక్రటరీ ట్రెజరీ. ట్రెజరీ ఇప్పుడు మీరు ఎంతకాలం క్రితం మీరు ఇది ఎన్నుకున్నారు మీ కంపెనీని? మీరు ఎన్నిసార్లు మీటింగ్ అటెండ్ అయ్యారు ఇప్పటి వరకు? ఎన్ని ఏ సంవత్సరం పెట్టించుకున్నారు సంతకాలు? ఎవరు పెట్టించుకున్నది? హిమంత్ గారు పెట్టించుకున్నారా? ఆ తర్వాత ఏ రోజు మీరు సమావేశానికి వెళ్ళా? శ్రీనివాసరావు గారు వెళ్ళారా మీరు మీటింగ్కి? ఎన్ని మీటింగ్లు జరిగినాయి అప్పుడు ఇప్పుడు వరకు? 5-4 సార్లు పోతాము. మామూలుగా నీళ్ళు ఏం రావట్లేదు కదా ఈ 5-6 సంవత్సరానికి. నీరుడు ఎండాకాలం ఒక 2 మూడు నెలలు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు 1 నెల నుంచి వచ్చింది. 2007 నుండి ఎన్ని సమావేశాలు జరిగినాయి? ఎప్పుడెప్పుడు ఒకసారి జరుగుతూ ఉంటుంది? 5-6 నెలలకు ఒకసారి పిలుస్తుంటారు, చెబుతుంటారు. ఎవరు మీరిద్దరే ఉంటారా ఇంకెవరు వస్తారు? 5 గురువు 4 గురువు. ఎవరెవరు వచ్చారు? వీళ్ళు 5 కదా ఉన్నది. 9 మంది 5 ఉన్నారు. నరిశెట్టి చంద్రశేఖర్ ఉన్నారన్నారు, బుచ్చి గారు ఉన్నారు, పెంటేటి వీరయ్య గారు ఎవరు? మీరు. ఇంకా చల్లగుల్ల శివబాబు గారు లేడండి, ఆయన అటెండ్ అయ్యే సమావేశానికి. శివబాబు గారు మామూలుగా సమావేశాలు అంటున్నాను అని 5-4 సార్లు మీరు పెట్టే ప్రతి సమావేశానికి వచ్చాడు ఆయన? వచ్చాడా? గంగాభవాని గారు, గంగాభవాని గంగా మీకు అసలు తెలియదు మీకు? ఓకే, ఇది సొసైటీ పరిస్థితి. మేము రైతులు కాదు, మేము దానికోసం రాలేవరు. ఇప్పుడు హిమంతరావు ఎవరున్నారు కదా దీని సంఘం ప్రెసిడెంట్ అని చెప్పారు ఆయన. వాళ్ళ ఆనబుల్ హైకోర్టులో ఒక కేసు ఒకటి ఫైల్ చేశారు. ఇంజనీరింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సంఘం పనుల్లోకి బలవంతంగా వచ్చేసి, మా యాక్టివిటీస్లోంచి వాళ్ళు బలవంతంగా వచ్చి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా ఆఫీస్ని పగల కొట్టేశారు, ఇబ్బంది పెడుతున్నారు. మా మీద దోచి నాకు రాత్రి కూడా ఫోన్లో మారారు అతను.
మా మీద దౌర్జన్యం చేశారు, మా ఆఫీస్కి వచ్చి దౌర్జన్యం చేసి చెప్పి నాతో ఫోన్లో చెప్పారు. కేసులో ఏదో ఫైల్ చేశారు, డబ్ల్యూ కూడా ఫైల్ చేశారు. దానికి మేము ప్రభుత్వం తరఫున ఆన్సర్ ఇవ్వాలి, కోర్టు తెలియజేయాలి కదా. దాని మీద అసలు ఏం జరిగిందో ఫీల్డ్కి వెళ్ళి, మీరు మెంబర్ అయినా, మీ పేరు ఏంటి? మీరు మెంబర్ దీనికి మామూలు ఒక కమిటీని అడగటం కానీ చేయటం కానీ లేదు. దౌర్జన్యం వచ్చి తీసుకొని వాళ్ళే కాలువ మీద పోయి వాళ్ళు తిప్పి గందరగోళం చేశారు. ఎందుకు అసలు తీసుకున్నారు వాళ్ళు? అవసరం 2007 నుండి రాను వాళ్ళు రాజకీయ ఒత్తిడి, రాజకీయ వచ్చాయండి, రాజకీయ ఒత్తిడిలో మినిస్టర్ గారు ప్రోత్బలం అండి. సొంత భూమికి అయితే సభ్యత్వం కడతాం, ఇది కౌలు దానికి కట్టం కదా, అది ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంటది అని అన్నామండి. లాస్ట్కి తడికి 1500 అట్ ఇష్టం అయితే పెట్టుకో లేదలే అన్నాడు. రసీదు ఇమ్మన్నా, రసీదు కావాలా నీకు నీళ్లు కావాలా? రసీదు అడిగితే ఇక నీళ్ళు లేవు, మరి నాకు అవసరం నీళ్లు, నాకు రసీదు వద్దులే నీళ్లు ఇమ్మన్నా, డబ్బులు కట్టేశాం. అట్ట 2 పెట్టాం, 2500 కట్టాం. 1500 ఫస్ట్ తడి అండి, 2 ₹1000. మళ్ళీ ఇంకొక 6 కూడా మావాడి వేరే పేరు మీద పడుకున్నాం, వాటికి కూడా కట్టాం. ఇప్పుడు ఇటు బిల్లు మేము ఏదన్నా గవర్నమెంట్ దగ్గర పోయి మళ్ళీ వచ్చే సంవత్సరం, ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది కదండి, ఈ బిల్లు ఏదైనా అంటే ఏమంటే రైతు గారు నష్టపోయాము, మళ్ళా ఈ సంవత్సరం కూడా ఏదన్నా కౌల్లో మెసులుబాటు ఇవ్వండి, ఇదిగో ఇంత నీటి తీరు అనే కట్టాము, ఇవన్నీ అడుగుదామంటే మరి రసీదు లేదు. ఎవరిని ఏమడుగుతామండి? ₹1500 అంటే మామూలుగా సభ్యత్వం కదా, దేవుడు మానేది సభ్యత్వం లేదు అన్నారు కదా. ఈయన 1500 అంటున్నాడు, అది ఉట్టి మాటలు. 2 మామూలుగా 200 మామూలుగా 500 కట్టించుకుంటాడు. ఏం చెప్పింది, ఫస్ట్ తడికి 1500, 2 1000. ఫస్ట్ తడికే 1000, అక్కడ నుంచి తగ్గిస్తారు. 1000 కన్నా రసీదు ఇచ్చారా? ఆయన ఎవరు రసీదు ఇవ్వలేదు అన్నారు, మరి ఇచ్చారా? మరి ఇచ్చారు లేకపోయినా ల్యాండ్ కానీ. ఒక్క నిమిషం, మిగతా మారుతున్నాం కదా, ఈ కాగితం తర్వాత ఇస్తాం, తీసుకుంటాం కంగారు. మీరు అది లేరు, రసీదు ఇవ్వాలా? రసీదు ఇవ్వాలి. ఏమంటారు రజ్జయ్య గారు, మీరు మీకేం తెలియదు అంటారు? అసలు తెలుసు, రసీదు ఇవ్వలేసిన మీరేమో తెలియదు అంటారు. వైస్ ప్రెసిడెంట్ గారు రసీదు ఇవ్వలేదు అంటారు. అమౌంట్ ఎంతనే తర్వాత వీళ్ళు వీళ్ళకి ఎవరు తెలియదు, ఆయన వేశారని చదువుతున్నాడు. కమిటీ జరిగింది అన్నాడు, వీళ్ళు జరగల అసలు కమిటీ జరిగితే వాటర్ వస్తే దానికి ఉంటదండి. ఎప్పుడు రిపేర్ చేయడం అది అంతా కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ ఒక 8 ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దాన్ని లోకల్గా ఎవరైతే ఈ ఎత్తిపోతల శాంక్షన్ లాగా ఒక సొసైటీగా ఫామ్ అవుతారో వారి మెయింటెనెన్స్కి ఇస్తారు. అలాగే కార్పొరేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ వాళ్ళు ఒక సంఘానికి ఇచ్చారు, వాళ్ళు ప్రాపర్గా చేయట్లేదని చెప్పని కొన్ని కంప్లైంట్స్ రావడంతో మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని హ్యాండ్ఓవర్ చేసుకుని దాని ద్వారా వాళ్ళు రైతులకు నీళ్ళు ఇస్తుంటే అక్రమంగా మా దగ్గర నుండి తీసేసుకున్నారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు. మాకు తెలియకుండా మమ్మల్ని అడగకుండా మా దగ్గర నుండి ఇర్రెగ్యులర్గా తీసుకున్నారని చెప్పని ఆ సొసైటీ ప్రెసిడెంట్ ఆయన సొసైటీ వాళ్ళు ఒకరు ఆ ప్రెసిడెంట్ వేరుగా ఇద్దరు కలిపి హానుబల్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దానికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ సమాధానం చెప్పాలి కాబట్టి వాస్తవ పరిస్థితితో ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి ఇస్తే దాన్ని బట్టి మనం కౌంటర్ ఫైల్ చేద్దామని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ ఎంక్వైరీ చేయడం రావడం జరిగింది. అది వీళ్ళు చెప్పిన రైతుల ప్రకారం ఏంటంటే ఈ ప్రెసిడెంట్ అన్న ఆయన మెయింటైన్ చేశాడు. ఇది కొంతమంది అందులో ట్రెజరర్ అన్న ఆయన కానీ సెక్రటరీ కానీ జాయింట్ సెక్రటరీ కానీ కొంతమంది అసలు మాకు తెలియదు. ఆ రోజు సంతకం పెట్టడం జరిగింది తప్పితే ఆ తర్వాత ఏం జరిగిందో మీటింగ్ అన్న విషయం అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో మీటింగులు జరుగుతుంది 5 నెలలకోసారి 2 నెలలకోసారి జరుగుతున్న కొంతమంది, 5 నెలలకోసారి జరుగుతున్న కొంతమంది ఆ కార్యవర్గ సభ్యులు చెప్పడం జరిగింది. ఇవన్నీనే అసలు రికార్డు తీర్మానాలు రాయడం కానీ రసీదు బుక్లు కానీ ఎక్కడ కూడా మెయింటైన్ చేస్తున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. అది వెరిఫై చేసినట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు మేము వెరిఫై చేయలేదని చెప్తున్నారు. వీటన్నిటి మీద మళ్ళీ అసలు ఆ ఒరిజినల్గా ఎవరైతే పిటిషనర్ దారు ఉన్నారో, ఎవరైతే ఆ ప్రెసిడెంట్ ఉన్నారో అతను ఈరోజు అవైలబుల్గా లేడు. అతను మరొకసారి ఎప్పుడున్నాడు చూసుకుని మరి దీని యొక్క సీరియస్నెస్ మనం మీకు అత్యంత న్యాయస్థానానికి మేము తెలియజేయాలి కాబట్టి టైం కూడా ఇప్పుడు లేదు కాబట్టి ఆ పరిస్థితిని చూసి దీన్ని బట్టి మేము తదుపరి రిపోర్ట్ని కలెక్టర్ గారికి సమర్పిస్తాం.